విద్యార్థుల భవిష్యత్తు మార్చాలంటే అది ఒక ఉపాధ్యాయుడి వల్లే సాధ్యమవుతుంది. సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ఉన్నత స్థాయికి చేర్చిన వాళ్ళని చూస్తుంటాం. అందుడైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో పట్టువదలని విక్రమార్కుడిలా తనకు ఇష్టమైన రంగంలో తన తండ్రి బాటలో నడవాలనే లక్ష్యంతో ఉపాధ్యాయ రంగంలోకి అడుగుపెట్టారు రాఘవయ్య గారు. ప్రస్తుతం మనం కర్నూలు పట్టణంలోని మిలిటరీ కాలనీ సమీపంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. సార్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు ఈ వృత్తిలో రావడానికి ప్రధాన కారణం ఏంటి? వీక్షకులందరికీ నమస్కారం. నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కారణం మా ఫాదరు, మా నాన్నగారు తెలుగు టీచరు. అలాగే నేను చదువుకున్న స్కూల్లో కూడా పాఠశాలలో కూడా మంచి ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క బోధన నన్ను కూడా ఆకర్షింపజేసింది. అందువల్ల నేను సమాజానికి సేవ చేయాలంటే ఈ విధంగా విద్యను అందిస్తే మరింత మంది విద్యావంతులు అవుతారు, దాని ద్వారా సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ రంగానికి రావడం జరిగింది. సార్, సాధారణంగా పిల్లలకి మనం విద్యా బోధన చేయాలంటే మనం చూస్తూ ఉంటాం స్కూళ్ళల్లో విద్యార్థులు ఏ విధంగా అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పే సమయంలో మనం పాఠాలు చెప్పే సమయంలో సరిగ్గా వినకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నారు? నేను దాదాపు అంటే విద్యార్థులను నేను ప్రశ్న మధ్య మధ్యలో పాఠం చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో ప్రశ్న అడిగి ఎవరైతే అటెన్షన్గా ఉంటారో వాళ్ళైతే చెప్తాను. మీరు చెప్పకపోతే మేము మనకు మళ్ళా అంటే అందరిలో లేపి పెరగడం వలన వాళ్ళు కూడా అంటే మధ్యలో సార్ అడుగుతారు, చెప్పకపోతే వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో కొంతమంది ఆ విధంగా వింటారు. వినడం వల్ల కొంత కలర్ అనేది తగ్గుతుంది. అయితే ముఖ్యంగా మీరు ఈ వృత్తిలో రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు, ఎందుకు ప్రత్యేకించి మీరు ఈ ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు? మెయిన్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. ఈ రంగానికి రావడానికి కారణం అంటే విద్య అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తున్న ఉద్దేశంతో విద్యను అందిస్తే విద్యార్థులు మంచి స్థాయిలో చేరుకుంటారు, దాని ద్వారా సమాజం బాగుపడుతున్న ఉద్దేశం. అయితే మీరు బెస్ట్ స్కూల్ టీచర్ అవార్డు దక్కించుకున్నారు, అయితే దీని వెనక మీ కృషి పట్టుదల ఏ విధంగా ఉండేది? నేను అంటే పైన గత సంవత్సరం 2023లో బెస్ట్ టీచర్ అవార్డు రావడం జిల్లా స్థాయిలో. అప్పటికే నా సర్వీసు దాదాపు 28 ఏళ్ళు, అంటే 28 ఏళ్ళ సర్వీస్ నేను చేసినందుకు గాను విద్యార్థుల్లో అందులో 28 ఏళ్ళలో ఒక 14 ఏళ్ళు HET సర్వీస్, 14 ఏళ్ళు పాఠశాల సహాయకులు అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు సర్వీసు ఉంది. నేను అంటే ఆ విధంగా అంటే పిల్లలలో మంచి విద్యను అందిస్తున్నాననే ఉద్దేశంతో తర్వాత 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ రావడం, 90 అబో 90 అబో పిల్లలు చాలామందికి రావడం, ఇవన్నీ దృష్టి పెట్టుకొని నాకు ఈ అవార్డు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ గురు పూజోత్సవం సందర్భంగా మీరు ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు ఏమైనా స్పెషల్గా చెప్పదలుచుకున్నారు అంటే ఏదైనా కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను మామూలుగా జాబ్లో చేరింది ఇంటరు, టీటీసీతో జాబ్లో చేరడం జరిగింది. అయితే ఇంటర్ టీటీసీ తర్వాత బీఏ, తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, ఎంఏ ఫిలాసఫీ, 3 డిగ్రీలు, తర్వాత బీఈడి, ఎంఈడి, మొత్తం 5 డిగ్రీలు, 5 పీజీ, అంటే ఇవన్నీ ఇన్ని డిగ్రీలు మొత్తం 6 బీఏతో కలిపితే 6 డిగ్రీలు అవుతాయి. ఇవన్నీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను. అంటే మనం పట్టుదల ఉంటే ఏ డిగ్రీ అయినా ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చదవచ్చు. అంటే చదివిన తర్వాత సంతృప్తి పడకుండా జ్ఞానం అనేది అనంతం, ఈ అనంతమైన జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ విద్యను ఎప్పుడూ నిరంతరం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కోసం నిత్య విద్యార్థిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది గురు పూజోత్సవం సందర్భంగా లోకల్ ఐటెం చేసిన స్పెషల్ స్టోరీ. అయితే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే ఉన్నత స్థాయికి చేరాలంటే వాళ్ళకి ముఖ్యంగా విద్య అనేది ఎంతో ముఖ్యం. అయితే అంగవైకల్యం అనేది దేనికి అడ్డు రాదు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు, కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రాఘవయ్య సార్ చెప్తున్నటువంటి మాటలు